స్నిగపట్లు కొలికొచ్చాయి. ఇక అసలు సమరం ప్రారంభం కానుంది. తెలంగాణ ఎన్నికల్లో ప్రచార పర్వానికి పార్టీలన్నీ అస్త్రశస్త్రాలన్నీ సిద్ధం చేసుకుంటున్నాయి. జాతీయ పార్టీలు ఉత్తరాది కీలక నాయకులను బరిలోకి దించుతున్నాయి. మరోవైపు రేపటి నుంచి కేసీఆర్ మళ్లీ ప్రచార యాత్ర ప్రారంభిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో ఇవాళ్టి నుంచి మరో అంకం మొదలవుతుంది. రేపు నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. ఇప్పటికే సీట్ల సర్దుబాటు, అసమ్మతి నేతలకు బుజ్జగింపులు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ క్రమంలో అసలు యుద్ధానికి తెరలేస్తోంది. రేపటి నుంచి ప్రచార హోరు మొదలు కానుంది. సీట్ల ఖరారుపై వాళ్లు ఇప్పటికే ప్రచారంలో మునిగిపోగా, ఇప్పటివరకు అసమతుల్ని చల్లార్చి అందరికీ సర్ది చెప్పడంలో బిజీగా ఉన్న పార్టీ పెద్ద తలకాయలు కూడా ప్రచారానికి రెడీ అయ్యాయి. ఇప్పటికే ప్రచారం విషయంలో టీఆర్ఎస్ దూసుకుపోతుంటే కూటమి నేతలు కూడా ప్రచారం ఉధృతం చేశారు. కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క్, స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి జిల్లా పర్యటనలు మొదలుపెట్టారు. హెలికాప్టర్లో కరీంనగర్ వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈ నెల 19 నుంచి కేసీఆర్ ప్రచార భేరి షురూ కానుంది. రోజుకి 4-5 సభల చొప్పున డిసెంబర్ మొదటి వారం వరకు నిర్విరామంగా ప్రచారం చేయాలనేది కేసీఆర్ వ్యూహం. ఇప్పటికే కేసీఆర్ కోసం ప్రత్యేక హెలికాప్టర్ ను కూడా టీఆర్ఎస్ సిద్ధం చేసింది. తమ అధినేత ప్రచారం చేశాక ప్రత్యర్థి పార్టీలకు ఇక అస్త్రాలు కూడా ఉండవని టీఆర్ఎస్ నేతలు ధీమాగా ఉన్నారు. నవంబర్ ఆఖరి వారం నుంచి అగ్రనేతల ప్రచారంతో తెలంగాణ హోరెత్తనుంది. తెలంగాణలో 23వ సోనియా టూర్ ఉంటుంది. 2 సభల్లో పాల్గొంటున్నారామె. రాహుల్, చంద్రబాబు కూడా ఆఖరి వారంలో రోడ్ షోలు నిర్వహించేలా ప్లాన్ చేశారు. ఈ నెల 25, 27, 28 తేదీల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రచార సభలు ఉంటాయి. ప్రచారం ఆఖరి అంకంలో ప్రధాని మోదీ కూడా తెలంగాణ రానున్నారు. డిసెంబర్ 3, 5 తెలంగాణలో 4 సభల్లో పాల్గొంటారు మోదీ. అగ్రనేతల ప్రచారంతో కూటమికి కలిసొస్తుందని కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సిపిఐ పార్టీలు నమ్ముతున్నాయి. అటు మోదీ, అమిత్ షా ప్రచారంతో బీజేపీ అవకాశాలు మెరుగుపడతాయనేది ఆ పార్టీ అంచనా. కొడపల్లి నుంచి నందమూరి సుహాసినిని టీడీపీ బరిలోకి దింపడంతో తెలంగాణ ప్రచారంలో నందమూరి కుటుంబం దిగటం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే తన ప్రచారం గురించి బాలకృష్ణ సంకేతాలిచ్చారు. నవంబర్ ఆఖరి వారంలో బాలకృష్ణ ప్రచారం చేసే అవకాశం ఉంది. నందమూరి సుహాసిని తరపున కళ్యాణరామ్ ప్రచారం చేస్తారని, జూనియర్ ఎన్టీఆర్ కూడా వచ్చే ఛాన్స్ ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో రాబోయే 3 వారాలు తెలంగాణలో ప్రచార పర్వం వీడెక్కనుంది.